నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన కొత్త కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు స్థానం దక్కించుకున్నారు టీడీపీ గెలిచిన పదహారు ఎంపీ స్థానంలో పార్లమెంటు సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియర్ కూడా ఈసారి ఎన్నికల్లో పేరాడ తిలక్ పై మూడు పాయింట్ రెండు ఏడు లక్షల ఓట్ల మెజారిటీని అందుకున్నారు ఆయనకు పౌర విమానయాన శాఖను కేటాయించారు పార్లమెంటు చర్చలో హిందీ ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారని రామోహన్ మోహన్ నాయుడుకు పేరుంది ఆయన స్పీచ్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు ఆయనకు తెచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై ఆయన మాట్లాడారు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ విభజన హామీలను నెరవేర్చాలంటూ టిడిపి ఆధ్వర్యంలో పార్లమెంటు ఆవరణలో నిరసనలు చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రామ్మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు తనవంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తానని పౌర విమానయాన శాఖ నాకు ఏరి కోరి ప్రధాని మోదీ అప్పగించారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉంది యువకుడివి విదేశాలు తిరిగావు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్పారు ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విమానయాన మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడం కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తాం విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తాము విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటా మంత్రిని బట్టి శాఖ పనితీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు అందుకు తగ్గటే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తాను తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేస్తాను రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉంటే కేవలం పౌర విమానయాన శాఖ మాత్రమే కాదు ముప్పై శాఖలకు సంబంధించి ఏ పనులున్నా నేను చొరవ తీసుకుని పనిచేస్తా పార్లమెంటేరియన్గా గత పదేళ్లుగా వివిధ శాఖలకు సంబంధించి ఢిల్లీలో అందరినీ కలుస్తూనే ఉన్నాను వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే ముప్పై శాఖలు మన చేతిలో ఉండాలి వాస్తవ పరిస్థితిలో అది సాధ్యపడదు కానీ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చు గతంలో పార్లమెంటు లో రెండు నిమిషాల సమయం కోరాను కానీ ప్రజలు ఇరవై ఒక్క మంది కూటమి ఎంపీలను గెలిపించి మాకు అధికారం అప్పగించారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తాను అత్యంత చిన్న వయసు కేబినెట్ మంత్రిగా అందరి దృష్టి నాపై ఉంటుంది దానికి తగ్గట్టే వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయడంతో నిమ్మాడలో సంబరాలు అంబరాన్ని తాకాయి అప్పట్లో కేంద్ర మంత్రిగా ఎరన్నాయుడు ఇప్పుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పదవి స్వీకరించడంతో కేడర్ బాణసంచ కాల్చి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు